mari mama pa panina nani sa ni da mama pa pa mari mama pa panina nani sa ni da pa dasani ta sani gari ma gari sani da ga gari sani da pa magari sari pa pa వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం గోవింద గోవింద గోకుల నందన గోవింద 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 నారాయణ హరి గోవింద అదే అన్న పద్మార్థం గజానన మహర్నిషమైన ఏకదంతం భక్తానామేకదంతం సమకచ్చిత మృతచ్చతంలో గజిత నికోటికృత విష్ణురాజోదరాధిప పూర్ణ పుస్తకాల పుష్పకారచంద్ర గజానన ఒప్పకుందా సూతకర్ణ హేలంబ స్పందపూర్వజ సౌర శేతాల నియమయ ప్రతిత్మయాదపు విద్యారంభే వివేహేచ ప్రవేశే నిర్గమే సదా సంగ్రామే పర్వతార్య శృష్ణ సముదాయపు ఓం గురుమాదృష్ట హృదయేశ్వర భూసాక్షాత్ పరబ్రహ్మ సస్య శ్రీగురువే నమః ఓం మాతృదేవత
అందరికీ నమస్కారం. మిత్రులారా, జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో భజన కళాకారులతో ప్రతి పౌర్ణమికి అలిపిరులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమాన్ని మేము తలపెట్టాం. ఇది ఒక ఊరో ఒక జిల్లానో ఒక రాష్ట్రమో కాదు, నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన భజన కళాకారులు వాళ్ళ గ్రామాలలో ఎంతో కొంత పాపం చేసుకున్న వాళ్ళ పాపాలు పోవడానికి అన్నదానాన్ని మించిన పుణ్యం మరేది లేదని చెప్పి ఆలోచనతో మా సంఘం ఆలోచించి భజన ఉన్న ప్రతి గ్రామంలో ఊరూరా ఇల్లు తిరిగి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని ఆ డబ్బులతో ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్నదానం చేసే కార్యక్రమాన్ని 1000 మందికి మన వంతు కృషిగా చేయాలని చెప్పి ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమం. ఇది 4వ అన్నదానం. ఇప్పటికే చాలామంది ప్రముఖులు కూడా ఈ అన్నదానంలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు, అట్లాగే ఎస్పీ గారు, అట్లాగే స్విమ్స్ డైరెక్టరు రవికుమార్ గారు, ఇలా అనేక రకాల ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేము ఒకటే ఆలోచనతో చేస్తూ ఉన్నాం. ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మాకేమిస్తుందని ఆలోచించడం కాదు, అక్కడికి వచ్చిన భక్తులకి మన వంతు కర్తవ్యంగా మనం ఏం చేద్దామని ఆలోచన ప్రతి భక్తుడికి రావాలి అనే ఆలోచనతో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ అన్న వితరణ అనేది ఏదో పెరగన్నం సాంబరన్నం కాదు, ఒక పెళ్లి భోజనం లాగా నడిచిపోయే భక్తులు ఆరోగ్యంగా ఆనందంగా కడుపు నిండా అన్నం తిని పైకెళ్లే విధంగా చేసే కార్యక్రమం ఇది. తెల్లన్నం, సాంబారు, పప్పు, అప్పలం, తాలింపు, నెయ్యి, పెరుగుతో కలిపి ఈ భోజనాన్ని మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందరూ కూడా దీంట్లో పాల్గొని మీరు కూడా మీ వంతు కర్తవ్యంగా మనం ఎవరికైనా ఏమైనా చేయాలనే ఆలోచనతో అందరూ ముందుకొచ్చి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే ప్రతి భక్తునికి అండగా నిలబడే తిరుపతిలో మీరు చేదోడు బాదుడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా ఉన్నాం. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ